సో టుడే క్లాస్ ఏంది అని అంటే కాకతీయ ఒక అడ్మినిస్ట్రేషన్ వారి పరిపాలన విధానం అసలు కాకతీయుల రాజ్యంలో వాళ్ళ పరిపాలన విధానం అనేది ఎలా ఉండేది అనే క్లాస్ అన్నమాట సో కాకతీయ అడ్మినిస్ట్రేషన్ ఏందమ్మ ఈరోజు క్లాస్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ మంచిగా పెన్ను బుక్ పెట్టుకోవాలి రాసుకోవాలి నన్ను చూస్తా కూర్చోవద్దు అర్థమైందా రైట్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ అయితే వాళ్ళ యొక్క రాజ్యం అనేది వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది రాజ్యం అనేది ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా అయితే ఈ కాకతీయ రాజ్యం అనేది ఎలా విభజించి పరిపాలించారంటే నాలుగు విభాగాలుగా విభజించి పరిపాలించారన్నమాట దే డివైడ్ అండ్ రూల్ అన్నమాట దే డివైడ్ అండ్ రూల్ రూల్ ద కాకతీయ డైనెస్టీని ఏం చేసిరమ్మా వాళ్ళు డివైడ్ చేసి రూల్ చేసి పరిపాలించారు ఎలా విభజించారు విభజించిన తర్వాత దేదే ఏ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అనే దాని గురించి మీకు చెప్తా వినండి ఫస్ట్ రాజ్యం ఆ రాజ్యాన్ని ఎలా విభజించారు చెప్తుంది ఒకటి రాజ్యం రెండవది ఏంటంటే నాడులుగా రాజ్యం నాడులు మూడవది ఏంది అంటే స్థలాలు నాలుగవది ఏంది సార్ అంటే గ్రామాలు అని అంటే విలేజెస్ ఏందమ్మా దే డివైడ్ అండ్ రూల్డ్ అన్నమాట వాళ్ళ రాజ్యాన్ని విభజించి పరిపాలించారన్నమాట నాలుగు విధాలు ఒకటి రాజ్యం ఒకటి నాడులు ఒకటి స్థలాలు ఒకటి గ్రామాలు అంటే కింగ్డమ్ అంటే ఇది రాజ్యం అనుకోండి ఇదేమనుకుంటారు నాడులు అని అంటే ఇది స్టేట్ అనుకోండి స్థలాలు అంటే ఇది డిస్ట్రిక్ట్ అనుకోండి గ్రామాలు అని అంటే ఇవి విలేజెస్ అనుకోండి ఓకేనా ఇలా విభజించి పరిపాలించారన్నమాట కింగ్డమ్కి ఎవరు హెడ్ నాడులకి ఎవరి హెడ్ స్థలాలకు ఎవరి హెడ్ అండ్ గ్రామాలకు ఎవరి హెడ్ ఇప్పుడు చెప్తా చూడండి ఓకేనమ్మా రాజ్యానికి ఎవరు హెడ్ ఉంటారమ్మా కింగ్డమ్కి కింగే ఉంటాడు ఎవరు ఉంటారమ్మా కింగ్ ఉంటాడు రైట్ నాడులకి ఎవరు హెడ్ ఉంటారు అని అంటే న్యాయంకారుల వ్యవస్థ మన రుద్రమాదేవి పరిచయం చేసింది కదా న్యాయంకారులు ఉంటారు ఎవరు ఉంటారమ్మా న్యాయంకారులు దీని యొక్క అధిపతి ఎవరు నాడుల యొక్క అధిపతి ఎవరు అంటే న్యాయంకారులు స్థలాల యొక్క అధిపతి ఎవరు అంటే స్థూలకారులు లేదంటే స్థలకారులు ఏందమ్మా స్థలకారులు లేదా పరుపాత్య ఏంది పరుపాత్య అధికారులు ఉంటారు పరుపాత్య అధికారులు ఉంటారు గుర్తుంచుకోండి ఓకేనా రైట్ పరుపాత్య అధికారులు ఉంటారు గ్రామాలకి ఎవరు ఉంటారు అని అంటే మీ అందరికీ తెలిసి ఎవరు ఉంటారమ్మా అయ్యగారులు ఉంటారన్నమాట గ్రామాలను చూసుకునేది ఎవరు అని అంటే అయ్యగారులు ఓకేనా రైట్ అమ్మా ఈ అయ్యగారులు ఎంతమంది ఉంటారు అంటే గ్రామాల్లో చూసుకునే అయ్యగారులు ఎంతమంది ఉంటారు అంటే అయ్యగారులు ఎంతమంది ఉంటారు అంటే 12 మంది ఉంటారమ్మా ఎంతమంది ఉంటారు ఈ 12 మందిలో మనకి ముగ్గురు వెరీ ఇంపార్టెంట్ ఈ 12 మంది ఉంటారని చెప్పినా కదా ఈ 12 మందిలో హెడ్గా ఎంతమంది ఉంటారంటే ముగ్గురు ఉంటారమ్మా అధికారులు ఈ పన్నెండు మందిలోనే ముగ్గురు అధికారులు ఉంటారు వాళ్ళు ఎవరెవరు సార్ ఆ ముగ్గురు అధికారులు ఎవరు అని అంటే 1, 2, 3 వీళ్ళు ముగ్గురు అధికారులు అన్నమాట 1 కరణం ఏందమ్మా కరణం రెండవది ఏంది సార్ అని అంటే రెడ్డి మూడవది ఏంది సార్ అంటే తలారి 1 కరణం 2 రెడ్డి 3 తలారి గుర్తుంచుకోండి ఈ కరణం యొక్క పని ఏంది ఈ రెడ్డి గారి యొక్క పని ఏంది ఈ తలారి గారి యొక్క పని ఏందో మనం తెలుసుకోవాలి కరణం అంటే ఏం లేదమ్మా కరణం అనే వ్యక్తి ఏంది అని అంటే ల్యాండ్ ట్యాక్స్ వేస్తాడు ఇంపోజ్ అంటే భూమి శిస్తుని వేస్తాడు కానీ భూమి శిస్తుని కలెక్ట్ చేసుకోడు గుర్తుంచుకోండి కరణం అనే వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే భూమి శిస్తు వేస్తాడు కాకతీయుల రాజ్యంలో ఈ కరణం అనే వ్యక్తి యొక్క పని ఏంది అని అంటే భూమి శిస్తు వేయడమే ఆయన పని భూమి శిస్తు వేస్తాడు కానీ కలెక్ట్ చేసుకోడు కలెక్ట్ ఎవరు చేసుకుంటారంటే ఈ రెడ్డి ఉన్నాడు కదా రెండవది ఈ రెడ్డి ఏం చేస్తారంటే హీ కలెక్ట్ ద ట్యాక్స్ ఈయన ఏం చేస్తాడు అని అంటే ట్యాక్స్ని కలెక్ట్ చేస్తాడు నేను చెప్పేది ఏంది విలేజెస్లో 12 మంది అయ్యగారులు ఉంటారు కదా అయ్యగారులు ఈ ముగ్గురు అయ్యగారులు అన్నమాట
మూడవది ఎవరు సార్ అంటే తలారి ఏంటంటే పోలీస్ అన్నమాట. ఈయన పోలీస్ అంటే హీ ప్రొటెక్ట్ చేస్తాడనమాట. అంటే పోలీస్ అంటే ఏంటంటే శాంతి భద్రతలు, తెలుగులో ఏందమ్మా శాంతి భద్రతలు చూసుకునే వ్యక్తి ఎవరు అంటే తలారి. మిగతా వాళ్ళు ఎవరు సార్? మిగతా 9 మంది చెప్పండి సార్ అంటే చెప్తా చూడండి అమ్మా. ఈ మిగతా 9 మంది, ఒకటి కమ్మరి, ఎవరమ్మా ఒకటి కమ్మరి, రెండవది కుమ్మరి, కమ్మరి కుమ్మరి కంసలి కంసలి, నాలుగవది ఏంటంటే వడ్రంగి అంటే ఎవరో కాదమ్మా, కార్పెంటర్ అంటారు కదా వాళ్ళే అనమాట. కుమ్మరి అంటే కుమ్మరి అని అంటే కుండలు చేస్తారు కదా పార్ట్స్, వాళ్ళే అనమాట. రైట్, ఫిఫ్త్ వన్ ఏంది సార్ అని అంటే చాకలి, ఎవరమ్మా చాకలి. చాకలి అంటే ఏందమ్మా మీకు తెలుసు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఐరన్ అవి చేస్తుంటారు కదా అట్లా అనమాట వాళ్ళే. ఇంకొకటి ఏంటంటే మంగలి, ఏందమ్మా మంగలి, కటింగ్ చేస్తారు కదా వాళ్ళు. ఏడవది ఏంటంటే మాదిగ, ఏందమ్మా ఏడవది మాదిగ. ఎనిమిదవది ఏంటంటే శెట్టి గారులు, ఎవరమ్మా శెట్టి. తొమ్మిదవది ఎవరు అంటే పురోహిత్, ఎవరమ్మా పురోహిత్, పురోహిత అంటారు పురోహిత. ఈ 9 మంది ప్లస్ వీళ్ళు ముగ్గురు అనమాట, ఈ విలేజ్లో వీళ్ళు ముగ్గురు హెడ్ అనమాట. విలేజ్ లెవెల్లో వీళ్ళ పనులు ఏంటంటే గీదే అనమాట. కరణం అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఇంపోజ్ ద ట్యాక్స్ చేస్తాడు, రెడ్డి గారు ఆ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు, తలారి అనేవాడు శాంతి భద్రతలు చేస్తారు. ఈ మిగతా 9 మంది వీళ్ళే అనమాట, అవునా కదా, ఈ 9 మంది అనమాట. ఇది అయ్యగారుల వ్యవస్థ. అయ్యగారుల వ్యవస్థలో ఎంతమంది ఉంటారు అని అంటే 12 మంది ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మీకు చెప్పిన సమాజం అనేది ఎలా ఉండేది, కాకతీయుల కాలంలో సమాజం అనేది ఎలా ఉండే, సొసైటీ ఎలా ఉండే మీకు చెప్తా. సొసైటీ ఆఫ్ కాకతీయ, ఈ కాకతీయ అనే సమాజంలో ఎలా ఉండేవారు, చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉందా కాకతీయుల కాలంలో చెప్పండి మీరు. అమ్మా చతుర్వర్ణ సిస్టమ్ ఉందా లేదా చెప్పాలి. అమ్మా అసలు చతుర్వర్ణ సిస్టమ్ అంటే ఏందో చెప్తా చూడండి అమ్మా. చతుర్వర్ణ సిస్టమ్ అంటే చతుర్వర్ణ పద్ధతి అన్నమాట. ఈ చతుర్వర్ణ సిస్టమ్ అంటే ఏంది అని అంటే మీకు చెప్తా చూడండి అమ్మా. వర్ణం అంటే ఏంది అని అంటే మనం ఎక్కడ చూస్తామంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది వేదిక్ సెకండ్ వేదిక్ పీరియడ్లో ఈ వర్ణ వ్యవస్థ గురించి మనం చదువుకుంటాం. మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ వర్ణ వ్యవస్థ గురించి మీకు కొద్దిగా చెప్తే ఇవ్వండి, ఇక్కడ రఫ్గా రాస్తున్నా. రిక్వేద, ఏ వేదమ్మా రిక్వేద 10th చాప్టర్లో, ఏ చాప్టర్లో ఉంటుంది 10th చాప్టర్లో ఉంటుందమ్మా. ఏమని ఈ వర్ణ వ్యవస్థ గురించి, అసలు వర్ణ వ్యవస్థ అంటే ఏంది అని అంటే అమ్మా నథింగ్ అమ్మా. వర్ణ వ్యవస్థ అంటే ఏంది అని అంటే ఇప్పుడు చెప్తే చూడండి అమ్మా, అది దరిద్రమైన వ్యవస్థ కూడా అదే అనమాట. చెప్తే చూడండి ఇప్పుడు ఇది ఎవరు, ఇది మీరు చెప్పాలి ఎవరు. చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. ఏ చాక్లెటు, డైరీ మిల్క్ సిల్క్ కాదు, ఆశ చాక్లెట్ ఇస్తా చెప్పిన వాళ్ళకి. ఓకేనా, ఇదెవరు అంటే ఇది బ్రహ్మ. ఇదెవరు, ఇది బ్రహ్మ. బ్రహ్మ తలలో నుంచి పుట్టినవాడు ఎవరంట, బ్రాహ్మణుడు. బ్రహ్మ తలలో నుంచి పుట్టినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ యొక్క భుజాల నుంచి పుట్టినవాడు ఎవరు అంట, క్షత్రియుడు. బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టినవాడు ఎవరు అని అంటమ్మా, వైశ్యుడు. వైశ్యాస్ అంటారు ఇంగ్లీష్లో, వైశ్యుడు. శూద్రాస్, శూద్రాస్ అంటే శుద్రుడు. బ్రహ్మ యొక్క పాదాల నుంచి పుట్టినవాడు ఎవరు అంటే శుద్రాస్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి ఋగ్వేదాలోని 10th చాప్టర్లో మనకి చెప్తుందమ్మా, స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా, రైట్. అయితే బ్రహ్మతల్లో నుంచి పుట్టినవాడు బ్రహ్మణుడు, ఈయన హెడ్ అనమాట. ఈ అన్ని వర్ణాలకు ఎవరు హెడ్, ఈ బ్రాహ్మణుడు హెడ్ అనమాట. రెండవది ఎవరు, క్షత్రియుడు అనమాట. ఏందమ్మా క్షత్రియుడు. మూడవది ఎవరు, వైశ్యుడు. ఈ నాలుగోది ఎవరు, శుద్రుడు. ఈయన పని ఏంటంటే వీళ్ళందరికీ అధికారం ఎవరు అని అంటే హెడ్ ఎవరు అంటే బ్రాహ్మణుడు. క్షత్రియుడు ఏంది పని అంటే రూలింగ్, ఏందమ్మా రూలింగ్, ఈయన రూల్ చేయాలి. వైశ్యాస ఏంటంటే ట్రేడ్ అంటే ఈయన బిజినెస్ చేయాలి. ఈయన ఏంటంటే వీళ్ళ ముగ్గురికి వర్క్ చేయాలన్నమాట ఈ శుద్రుడు అనేది. ఇది ఏంది అంటే చతుర్వర్ణ వ్యవస్థ. చతుర్వర్ణ వ్యవస్థ అనేది కాకతీయుల కాలంలో ఉందా అంటే ఎస్ ఉంది అని చెప్పాలి మనం. ఏమని చెప్పాలమ్మా, ఇది రబ్ చేస్తున్నా నేను, మళ్ళీ ఇక్కడ రాయాలి కదా, ఇది వర్ణ వ్యవస్థ అన్నమాట. మనకి ఋగ్వేదం 10th గ్రంథంలో ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఎలా సార్ ఎలా ఉంది అని అంటున్నంటే చెప్తా చూడండి అమ్మా. చతుర్వర్ణ సిస్టమ్ ఈస్ దేర్, ఉంది, కానీ అది అంతగా ప్రభావితం లేదు అనమాట. ఉంది అంతెందుకు, శుద్రులు రాజమందిరంలో కూడా పనిచేసేవాళ్ళు కాకతీయుల కాలంలో. కానీ ఎలా అంటే కొన్ని విడదీయాలు,
కొన్ని విభజి అంటే వర్ణ వ్యవస్థలో విడివిడిగా వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరిగింది ఈ కాలంలోనే అన్నమాట. కుల సంఘాలు పెట్టుకోవడం, కులాలన్నీ విడిపోవడం, రెండుగా షీలిపోవడం ఇవన్నీ జరిగింది కాకతీయుల కాలంలో. అది ఏంది ఎందుకు ఇప్పుడు మీకు చెప్తా చూడండి. అయితే ఉంది అన్నమాట. ఏంది? ఒకటి బ్రాహ్మణ, రెండవది ఏమని చెప్పినాం? క్షత్రియ వర్ణం. మూడవది ఏందమ్మా? వైశ్యాస్, వైశ్యవర్ణీయులు. నాలుగవది ఎవరమ్మా? శుద్రాస్. అయితే ఈ బ్రహ్మన్స్ అనేవాళ్ళు రెండు భాగాలుగా, టూ టైప్స్ అన్నమాట, రెండు భాగాలుగా ఉంటారు బ్రహ్మన్స్ అనేవాళ్ళు. ఇద్దరు అన్నమాట, రెండు భాగాలుగా ఉంటారు అన్నమాట. ఇది ఒకటి, రెండు భాగాలుగా విడదీయబడతారు. ఎవరెవరు? కాకతీయుల కాలంలో బ్రహ్మన్స్ అనేవాళ్ళు రెండుగా విడదీయబడ్డారు. ఓకే, రైట్ అమ్మా. ఎలా అంటే ఒకడు వైదికులు, ఒకళ్ళు ఏంటంట వైదికులు, రెండవది ఎవరు సార్ అని అంటే నియోగులు. ఒకళ్ళు ఎవరు అని అంటే బ్రహ్మన్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ పార్ట్స్, ఒకళ్ళు ఏమో వైదికులు, రెండోళ్ళు ఏమో నియోగులు. నియోగులు, వైదికులు అంటే ఏంది సార్, నియోగులు అంటే ఏంది సార్? ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఓకే, రాసుకోండి అమ్మ. ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైదికుల గురించి చెప్దాం. వైదికులు, ఈ వైదికులు ఎవరు అని అంటే పురోహిత్ ఫ్యామిలీస్, వంశపార్య పర్యంగా వీళ్ళు ఏంది అని అంటే పురోహిత్. వీళ్ళు ఎవరు అంటే వైదికులు అనేవాళ్ళు పురోహిత్, పురోహిత్ ఫ్యామిలీస్ అన్నమాట, పురోహిత ఫ్యామిలీస్ అన్నమాట. పురోహిత ఫ్యామిలీస్ అంటే ఏంది మీకు ఎలా చెప్పాలి? వైదికులు అని అంటే వంశపార్య పర్యంగా వాళ్ళ ఫ్యామిలీల నుంచి పురోహితులు అన్నమాట. టెంపుల్లలో చూసుకుంటుంటాం కదా, టెంపుల్స్లలో ఇలా టెంపుల్స్లలో పూజలు చేస్తుండే వాళ్ళందరు ఎవరు అని అంటే వైదికులు అన్నమాట. పూజలు పునస్కారం చేస్తుండ్రు పురోహితులు, పురోహిత్స్ అంటారు అన్నమాట. వీళ్ళనే వైదికులు అంటాం. ఇంకొకటి ఏంది సార్ అని అంటే నియోగులు. నియోగులు ఎవరు అని అంటే వీళ్ళు రాజు దగ్గర వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. ఎవరి దగ్గర అన్నమా? కింగ్, హూ ఆర్ వర్కింగ్ అండర్ ద కింగ్డమ్, కింగ్స్ దగ్గర వర్కింగ్ అండర్ ద కింగ్ దగ్గర ఉండి కింగ్ యొక్క బాగోగులు చూసుకోవడం, కింగ్స్ దగ్గరనే ఉండే వాళ్ళని ఏమంటారు అని అంటే నియోగులు. అర్థమైందా? వీళ్ళేమో వైదికులు అని అంటే ఊళ్ళల్లో ఉండి మందిరాలకు వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు అన్నమాట బయటికి. నియోగులు అంటే ఎవరు అని అంటే రాజ్య మందిరంలో, రాజ్యంలోనే ఉండి, ఐ మీన్ రాజు దగ్గర ఉండి రాజుకి ఏమన్నా కావాలంటే పూజలు చేయడం, రాజుకి యజ్ఞాలు యాగాలు చేయడం వాళ్ళు ఎవరు అని అంటే నియోగులు. ఓకేనమ్మా. దే వర్క్ అండర్ ద ఎవరి దగ్గర పనిచేస్తారంట? అండర్ ద కింగ్ అన్నమాట. ఓకేనమ్మా. మళ్ళీ బ్రాహ్మన్స్ ఆర్ డివైడెడ్ సో మెనీ టైప్స్. బ్రాహ్మణులు అనేవారు ఈ రెండే కాకుండా ఇంకా చాలా విధాలుగా విడదీయబడ్డారనమాట. ఎవరెవరో చూసుకుందాం చూడండి. ఒకటి పాకనాటి బ్రాహ్మణ. రెండవది ఏంటంటే వెంగినాటి బ్రాహ్మణ. వీళ్ళందరూ బ్రాహ్మణ్స్ అనమాట. వీళ్ళందరూ ఏమైనరు అని అంటే విడిపోతారనమాట. వీళ్ళందరూ ఏమవుతారు? షీలిపోవడం జరిగిపోతుంది అనమాట. ముఖ్యంగా ఇద్దరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది? ఒకళ్ళు వైదికులు, ఒకటి నియోగులు. వైదికులు అంటే ఎవరు అని అంటే పూజలు పునస్కారాలు, పురోహితులు అని ఏమంటాం? వైదికులు అని అంటాం. నియోగులు ఎవరంటే రాజు దగ్గర పనిచేసే వాళ్ళని నియోగులు అని అంటాం. రైట్, అర్థమైందా? రైట్. ఇంకా ఈ బ్రహ్మన్స్ అనేవాళ్ళు చాలా విధాలుగా విడిపోయారని చెప్పినా కదా ఆ కాలంలో, చెప్తా చూడండి. ఇంకొకటి పాకనాటి బ్రాహ్మణులు, వెంగినాటి బ్రాహ్మణులు, మూడవది ఏంది సార్ అని అంటే కమున నాటి బ్రాహ్మణులు, వెల్మనాటి బ్రాహ్మణులు. వీళ్ళ చాలా మంది విడదీయబడ్డారు అన్నమాట. ఇది ఏంది సార్ పాకనాటి, వెంగినాటి, కమన నాటి, వెల్మనాటి అని అంటే నథింగ్ అమ్మా. ఇవన్నీ ఏంది అని అంటే వాళ్ళు విడిపోయి ఆ కాలంలో ఏమైంది అని అంటే వాళ్ళకు మనస్పర్ధాలు వచ్చేసి బ్రాహ్మణులందరూ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఏ ఊర్లో అయితే ఉంటారో ముందు వా ఊరు పేరు పెట్టుకొని మేము పాకనాటి బ్రాహ్మణులం, మేము
వెలుమనాటి బ్రాహ్మణులం అలా శీలిపోయి ఏ ఊర్లో ఉండేటోళ్ళని ఆ బ్రాహ్మణస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది కరీంనగర్ అనుకోండి, కరీంనగర్ బ్రాహ్మణులు కరీంనగర్లు ఉన్నారు కాబట్టి. లేదు వరంగల్ అనుకోండి, వరంగల్ బ్రాహ్మణులు. హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ బ్రాహ్మణులు. ఎవరెవరైతే ఎక్కడెక్కడ స్థిర నివాసం ఉన్నారో ఆ ఊర్ల పేరుతో పిలిచి ఈయన బ్రాహ్మణుడు పలానా ఊర్లో ఉంటుండు, ముందుగా ఊరు పేరు ఉంటుంది అన్నమాట. వాళ్ళని ఏమంటాం, పాకనాటి బ్రాహ్మణ. ఎందుకు పాకనాటి అని అంటాము అంటే వాళ్ళు ఉన్నది ఏ ఊర్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు వాళ్ళ వర్ణం ఏంది అంటే వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి పాకనాటిలో ఉన్నారు కాబట్టి పాకనాటి బ్రాహ్మణ అని పేరు వచ్చింది. ఇలా విడదీయ ఇట్లా విడదీసుకొని వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ స్థిరపడిపోతారు, ఎక్కడంటే అక్కడ ఉంటారు. ముందు ఆ ఊరు పేర్లు వచ్చేసినాయి, అంతే తేడా, అంతే గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకా ఏంది సార్ అని అంటే ఈ బ్రాహ్మణులందరికీ ఒక కుల సంఘం అనేది ఉంటుంది. ఏముంటుందమ్మా, బ్రహ్మన్ సావ్, బ్రహ్మన్ సావ్ కుల సంఘం. కుల సంఘం అంటే ఎవరన్నా ఏదన్నా తప్పు చేసినా, ఎవరన్నా ఏమన్నా చేసినా ఒక సంఘంలో కలుసుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఈ పాకనాటి బ్రాహ్మణ, వెంగినాటి బ్రాహ్మణ, ఈ బ్రాహ్మణులు ఏదైతే ఊర్లో ఉన్నారో అందరూ కలిసి ఒక కుల సంఘం పెట్టుకుంటారనమాట. ఆ కుల సంఘం పేరేందంటే మహాజనుల సంఘం. ఏందమ్మా, మహాజనుల సంఘం. ఏం సంఘం అంటది, మహాజనుల సంఘం అనేది పెట్టిరు. ఒకవేళ ఏదన్నా బ్రాహ్మణుడు తప్పు చేస్తే, తప్పులు మాత్రం తప్పులు చేసిన బ్రాహ్మణుడికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆ బ్రాహ్మణులు ఎవరన్నా తప్పు చేసినట్టు తెలిస్తే ఈ మహాజనుల సంఘంలో ఏం చేస్తారు అని అంటే అతనికి శిక్షిస్తారు అనమాట. ఎవరన్నా తప్పు చేసినా, తప్పు చేస్తే ఒక మీటింగ్ పెడతారు, ఒక పంచాయతీ పెడతారు, అందరిని ఇలా గుసో పెడతారు. యోగిడి తప్పు చేసిర్రు, ఈయన ఊరు నుంచి వెళ్ళేయాలి, లేదా ఈయన కొట్టాలి, కొరడ దెబ్బలతో కొట్టాలి అని చెప్పి అలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సీవియర్ పనిష్మెంట్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇంకా ఏంది అని అంటే క్షత్రియ. ఎన్ని చెప్పుకున్నాం మనం వర్ణ వ్యవస్థలు, నాలుగు ఉన్నాయి కదా, బ్రాహ్మణ అయిపోయింది. రెండవది ఏంది అని అంటే క్షత్రియ గురించి చెప్పుకుందాం. క్షత్రియులు అంటే ఎవరు, క్షత్రియ అమ్మ. క్షత్రియలో ఎవరు అని అంటే ముఖ్యంగా క్షత్రియులలో ఒకటి వెల్లుమ. ఎవరమ్మా, వెల్లుమ. ఈ వెల్లుములకి ఒక వర్కర్లు అంటే, వర్కర్స్ అంటే ఏం చెప్దామమ్మ, వాళ్ళ యొక్క ఏమని చెప్పాలి, సేవకులు, లైక్ సేవకులు. ఈ వెలుమల కింద ఎవరు పనిచేస్తారు అని అంట, రెడ్డిస్ పనిచేస్తారు అంట. వీళ్ళందరూ క్షత్రియ ఫ్యామిలీకి ఎవరెవరు వస్తారు, వెల్మ రెడ్డిస్. ఈ రెడ్డిస్ యొక్క సేవకులు ఎవరు అని అంట, కాపులు అంట. ఎవరమ్మా, కాపులు. గుర్తుంచుకోండి, క్షత్రియ ఫ్యామిలీలో ఏదైతే వస్తారు, క్షత్రియ కింద వెలుమలు వస్తారు, వెలుమ రెడ్డిస్ కాపులు. ఈ వెలుమల యొక్క వెలుమల యొక్క వర్కర్స్ ఎవరు అంటే రెడ్డిస్ యొక్క వర్కర్స్ ఎవరు అంటే కాపులు అనమాట. చూసుకోండి, వెలుమల ఆల్సో డివైడెడ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పుకుందాం. ఈ క్షత్రియ ఫ్యామిలీలు ఎవరెవరు ఉన్నారు, వెలుమ ఉంది, రెడ్డిస్ ఉంది, కాపులు ఉన్నారు. ఇప్పుడు వెలుమ గురించి చెప్పుకుందాం, ఇక్కడ చెప్తే చూడండి. వెలుమాస్ ఆల్సో డివైడెడ్ వీళ్ళు కూడా డివైడ్ అయిపోతారు అన్నమాట. వీళ్ళకు కూడా గొడవలు జరుగుతాయి, అన్ని జరిగితే నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళ దాంట్లో నుండి వాళ్ళు కూడా విడిపోతారు అన్నమాట. విడిపోయి సేమ్ ఏమేమి అవుతుందంటే, ఒకటి పాకనాటి. ఏందమ్మా, పాకనాటి వెలుమాస్ అన్న వెలుమల అన్న ఒకటి. రెండవది ఏంది సార్ అంటే వెంగినాటి వెల్మ. మూడవది ఏంది సార్ అని అంటే కామనాటి వెల్మ. నాలుగవది ఏంది సార్ అంటే వెల్లుమ నాటి వెల్లుమస్. వీళ్ళకు కూడా అలా విడిపోయి వీళ్ళు కూడా ఎక్కడెక్కడ ఊర్లలో స్థిరపడి ఉంటే వాళ్ళని కూడా ఏమని పిలుస్తారంటే పాకనాటి, వెంగినాటి, కమ్మనాటి, వెలుమ నాటి అని వాళ్ళకు కూడా పేర్లు వచ్చినాయి. వీళ్ళు కూడా డివైడ్ అయిపోతారు, వీరు కూడా వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ ఏ ఊర్లు ఉన్నారో ఆ ఊరు పేర్లతోని ఈ వెల్మస్ కూడా పిలుస్తారు. ఈ రెడ్డిస్ గారిని కూడా అంతే పిలుస్తారు. ఇప్పుడు రెడ్డిస్ గారి గురించి చూసుకుందాం, అర్థమవుతుందమ్మా. రెడ్డిస్ ఆల్సో డివైడెడ్ రెడ్డిస్ కూడా ఏం చేసిరమ్మా, వెళ్ళిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు కూడా డివైడ్ అయిపోయారు, డివైడెడ్. ఒకటి ఏంది ఏమని అంటామమ్మా రెడ్డిస్ని కూడా, పాకనాటి. ఏమంటాం, పాకనాటి. రెండవది ఏందమ్మా, వెల్లుమ. రెండవది ఏందమ్మా, పాకనాటి, వెలుమ నాటి, వెలుమ నాటి. మూడవది ఏంది సార్ అని అంటే వెంగినాటి, వెంగినాటి. నాలుగవది ఏంది అని అంటే వెంగినాటి,
కమ్మున నాటి, కమ్మున నాటి రెడ్డిస్ అన్నమాట. ముందేమొస్తుంది? ముందు రెడ్డిస్ అని వస్తుంది. అర్థమవుతుందా? ఏం లేదమ్మా, ఎవరెవరే అందరు పోయి విడిపోయారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ఊరు పేర్లు ముందు వస్తాయి, వీళ్ళు కూడా అంతే విడిపోయారు. ఇప్పుడు కాపులకు చూసుకుందాం. కాపులో కూడా ఏడైపోయారు అంటమ్మా, కాపు ఆల్సో డివైడెడ్. కాపులు కూడా ఏమైపోయిందమ్మమ్మ, కాపు ఆల్సో డివైడెడ్. ఒకటి ఏందమ్మా, ఒకటి ఎర్ర కాపు. వీళ్ళని ఏమంటారంట, ఎర్ర కాపు. వీళ్ళందరూ కాపులే, వీళ్ళందరూ రెడ్డిస్తే, వీళ్ళందరూ వెల్మాసే. కానీ ఏమైంది అని అంటే, వీళ్ళు అందరూ వలస వెళ్ళిపోయారు, విడిపోయారనమాట. ఎక్కడెక్కడికో పోయి స్థిరపడి ఉండడం అనమాట. ఉంటే ఆ ఊరు పేరు ముందొచ్చింది, అంతే తేడా. గుర్తుంచుకోండి, వీళ్ళేంది ఎర్ర కాపు. రెండవది ఏంది సార్ అంటే తూర్పు కాపు. ఏమని వచ్చింది, తూర్పు కాపు. మూడవది ఏంది సార్ అని అంటే మునూరు కాపు. మునూరు సారీ ఎర్ర కాపు, తూర్పు కాపు, ఇలా చాలా ఉంటాయి ఎక్సెట్రా. ఎంతోమంది ఇంక ఇట్లా డివైడ్ అయ్యి వెళ్ళిపోతారనమాట. అర్థమవుతుందా? ఇది క్షత్రియాల అనమాట. ఏమైందమ్మా, ఇది క్షత్రియ అనమాట. వెల్మాస్, రెడ్డిస్, కాపులు, వీళ్ళు మూడు వస్తాయి. ఈ కాపులల్లో కూడా ఏమొచ్చింది, ఎర్ర కాపు, తూర్పు కాపు. తూర్పు కాపు వీళ్ళు కూడా విడిపోయి వాళ్ళ ఊరు పేర్లు ముందు వచ్చి వాళ్ళు కూడా కాపులు కూడా ఇలా డివైడ్ అయిపోయారు అనమాట. ఓకే, రాసుకున్నారా? ఇది మొత్తం అర్థమైపోయిందా? మనకి ఏమైపోయింది, బ్రహ్మాన్స్ అయిపోయింది, క్షత్రియాస్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, వైశ్యాస్ గురించి చెప్పుకోవాలి. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఏంది, వైశ్యాస్. వైశ్యాస్, ఈ వైశ్యాస్ ఏంది అంటే సార్, కాకతీయుల కాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, బిఫోర్ దే ఆర్ డూయింగ్ అగ్రికల్చర్, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, కాకతీయుల కాలంలో ఈ వైశ్యాస్ అనేవాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు, మరియు ఇంకేం చేసేవాళ్ళు అంట, అగ్రికల్చర్ కూడా చేసేవాళ్ళు అంట. దే డూ ఏందమ్మా, దే డూ అగ్రికల్చర్. బట్ కానీ కాకతీయుల కాలంలో ఏమైందంటే, వీళ్ళు కేవలం వర్తకము మాత్రమే చేసేవాళ్ళంట, బిజినెస్ మాత్రమే చేసేవారంట. బట్ కాకతీయాస్ టైం పీరియడ్, కాకతీయాస్ టైం పీరియడ్ ఏందమ్మా, కాకతీయాస్ టైం పీరియడ్, దే డూ ఓన్లీ ఏం చేస్తారంటమ్మా, దే డూ ఓన్లీ ట్రేడ్, ఓన్లీ వర్తకము, బిజినెస్ మాత్రమే చేస్తారంట. వైశ్యాస్ని ఈ కాకతీయుల కాలం నుంచి ఏమని పిలిచేవాళ్ళు, వైశ్యాస్ కాల్ కోమట్లు. ఏమంటుండమ్మా, కోమట్లు. అర్థమైందా? కోమట్లు అంటాం కదా, కోమట్స్ అని. ఈ కోమట్లు అని లేదా కోమట్స్ అని ఏ కాలం నుంచి అంటామంట మనం, వైశ్యాస్ ఆర్ కాల్ కోమట్స్ ఫ్రమ్ కాకతీయ టైం పీరియడ్. ఏ టైం పీరియడ్ నుంచి అమ్మా, కాకతీయ టైం పీరియడ్ నుంచి పిలుస్తాం. అర్థమైందా? ఈ కాకతీయుల టైం పీరియడ్ నుంచే వైశ్యాస్ని ఏమని పిలుస్తామంట, కోమట్లు లేదా కోమట్స్ అని పిలుస్తాం, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఇంకేంది, వైశ్యాస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంది సార్ అంటే శూద్రాస్. ఇంకేందమ్మా, శూద్రాస్. అయ్యో, వీళ్ళ కుల సంఘం ఉంటుంది. ఎవరికి, ఈ వైశ్యాస్కి కుల సంఘం అనేది ఉంటుందమ్మా. ఈ వైశ్యాస్ యొక్క కుల సంఘం ఏంది సార్ అని అంటే, అమ్మ రాసుకోండి, వైశ్య నఖరములు. నఖరములు, వైశ్య నఖరములు అనే ఒక కుల సంఘం అనేది వీళ్ళకు ఉంటుంది. ఎవరికి, వైశ్యాస్కి. క్షత్రియాస్కి లేదు, వైశ్యాస్కి ఉందన్నమాట. ఏముందమ్మా, వైశ్యాస్ యొక్క కుల సంఘం ఏంది అని అంటే, వైశ్య నఖరములు అనే ఒక కుల సంఘం ఉంది. వీళ్ళది కూడా ఏదన్నా అయితే పంచాయతీ దానిలో కుల సంఘం పెట్టుకొని దానిలో పోయి ఏదన్నా ఎవరైనా తప్పు చేసినా ఏం చేసినా ఏదైనా ఫంక్షన్లు జరిగినా ఆ కుల సంఘంలో చెప్పుకుంటారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే వైశ్య నఖరములు. నెక్స్ట్ ఏంది సార్ అని అంటే శూద్రాస్. నెక్స్ట్ ఏందమ్మా, శూద్రాస్. అయితే ఈ శూద్రాస్ గురించి చెప్పాలంటే, ఈ శూద్రాస్కి ముందే చెప్తే చూడండి, ఇలా కుల సంఘం అనేదే లేదు. దెర్ ఇస్ నో కుల సంఘం. కుల సంఘం అనేదే లేదు ఎవరికి, ఈ శూద్రాస్కి కుల సంఘం అనేదే లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంది సార్ అని అంటే, మేము చెప్తే ఇవ్వడమ్మా, వీళ్ళు అగ్రికల్చర్ కూడా చేసేవాళ్ళమ్మా. ఎవరు వీళ్ళు, ఇంకేం చెప్పాలంటే, కాకతీయుల టైం పీరియడ్లో, ఇన్ కాకతీయాస్ టైం పీరియడ్,
ఎకనామికల్లీ డెవలప్మెంట్ చాలా జరుగుతుంది అన్నమాట. కాకతీయుల కాలంలో శూద్రులకి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట. ఎకనామికల్లీ ఏందమ్మా, ఎకనామికల్లీ అంటే ఆర్థిక పరంగా చాలా డెవలప్ అవుతారు. ఎవరు? శూద్రాస్ అనేవాళ్ళు. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో. ఇంకా కాకతీయ టైం మీద ఎకనామికల్లీ డెవలప్డ్, ఎకనామికంగా ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు. నెక్స్ట్ ఇంకా ఏంది సార్ వీళ్ళ గురించి చెప్పండి సార్ అని అంటే, అమ్మా దే డూ అగ్రికల్చర్ ఆల్సో. ఎవరమ్మా? వీళ్ళు అగ్రికల్చర్ కూడా చేసేవాళ్ళు. ఇంకేందంటే ఇంక అంతకన్నా ముందు దే వర్క్ అండర్ దే వర్క్ ఇన్ ద కింగ్స్ ప్యాలెస్ ఆర్ ఫోర్ట్స్. రాజుల యొక్క నివాసంలో, రాజుల యొక్క కోటలో వీళ్ళకి పనులు కూడా చేసేవాళ్ళు అన్నమాట. ఎవరు అంటే పనులు అంటే ఏం పని? ఒక ఆర్మీ పర్సన్లా, ఒక సేనా, పెద్ద పెద్ద పదవులు కూడా ఉండేటివి ఎవరికి? ఈ శూద్రాస్ అనేవాళ్ళు. చూడండి, ఈ శూద్రాస్ అనేవాళ్ళు ఎకనామికల్గా కాకతీయుల కాలంలో చాలా డెవలప్ కూడా పడినరు, చాలా డెవలప్ కూడా అయిందనమాట. ఓకే, అందుకని ఏమంటారు అని అంటే కాకతీయ టైం పీరియడ్ కాలా, కాకతీయ టైం పీరియడ్లో, కాకతీయ టైం పీరియడ్లో ఏమంటారు అని అంటే శూద్ర ఏందమ్మా, శూద్ర స్వర్ణయుగం. ఏమంటారమ్మా? శూద్ర ఏమంటారు? పైన రాసిన చూడండి, పైన రాస్తే కన్ఫ్యూజ్ అవుతారా? కాకతీయ టైం పీరియడ్లో శూద్రాస్ని ఏమంటారు అని అంటే శూద్రులకి ఏమైందంటే శూద్రాస్ ఏందమ్మా, శూద్ర స్వర్ణయుగం. స్వర్ణయుగం శూద్ర స్వర్ణ శూద్ర స్వర్ణయుగం అని ఎప్పుడు అంటామంటే కాకతీయుల కాలంలో అంటాం. ఎందుకు అని అంటే శూద్రులు అనేవాళ్ళు ఎకనామికల్గా చాలా డెవలప్ అయ్యారు, వాళ్ళు అగ్రికల్చర్ కూడా చేసేవారు. అండ్ ఇంకా ఏంది అని అంటే కింగ్స్ ప్యాలెస్లో కూడా వర్క్ చేసేవాళ్ళు, కింగ్ ప్యాలెస్లో, కోర్ట్లో, కింగ్ ఛాంబర్స్లో. అండ్ అందుకనే కాకతీయుల కాలంలో ఏమంటారు అంటే శూద్రుల యొక్క స్వర్ణయుగం అని కూడా అంటారు. చూసుకోండి. ఇప్పుడు ఇంకా ఏం చెప్పుకుందాము అని అంటే స్త్రీలకి అనేది స్వేచ్ఛ ఉందా. నెక్స్ట్ ఏంది అని అంటే మనకి 4 అయిపోయినాయి కదా, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఈ 4 అయిపోయారు కదా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని అంటే స్త్రీలకి, ఉమెన్స్కి ఎలాంటి ఫీచర్స్ ఉండేది, ఎడ్యుకేషన్ ఉండేదా లేదా దాని గురించి అన్నమాట. సమాజం కదా, ఉమెన్స్ యొక్క సమాజం చూస్తాం. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ ఉమెన్. ఉమెన్స్కి ఏముందేదంటమ్మా, స్వేచ్ఛ లేదంట. ఎడ్యుకేషన్ అనేది ఉందా? లేదు. ఉందా ఎడ్యుకేషన్? నో ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేదే లేదు. వాళ్ళు ఇంట్లోనే పని చెయ్యాలి. ఏం చేయాలి? దే డూ ఎట్, దే వర్క్ ఎట్ హోమ్. దే షుడ్ వర్క్ ఎట్ హోమ్. ఇంట్లోనే పని చెయ్యాలి. స్త్రీలకి రెస్పెక్ట్ అనేది కూడా లేదు. నో రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కదా, అంటే వాళ్ళ మాట పట్టించుకునేటోళ్ళే కాదు. అమ్మ ఒకరు చెప్తే ఇప్పుడు రెస్పెక్ట్ దొరకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలి అని అంటే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. గీడ ఎడ్యుకేషన్ లేదు, గీడ రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది? చదువుకుంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి అమ్మ అన్నీ తెలుసు అంటే రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళకి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఎడ్యుకేషనే లేదు. అవునా కాదు? పాపం స్త్రీలని ఇంత ఘోరంగా చూసేవాళ్ళు అన్నమాట ఆ కాలంలో. రాణి రుద్రమాదేవికి అన్ని తిప్పలు వాళ్ళు. సాధారణమైన ప్రజలకి ఇంక ఎడ్యుకేషన్ అనేది ఉంటుందా? నో ఎడ్యుకేషన్. ఓన్లీ రుద్రమాదేవి అనేది చదివిందా అంటే ఎస్. రుద్రమాదేవి ఏందమ్మా, రుద్రమాదేవి ఏం చేసిందమ్మా? ఎడ్యుకేటెడ్. రుద్రమాదేవి చదువుకున్నా అంటే ఎస్. రుద్రమాదేవి ఎడ్యుకేటెడ్. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ క్యూన్. ఎందుకంటే ఆమె ఒక రాణి కాబట్టి, ఒక రాజుకు పుట్టిన, గణపతి దేవునికి పుట్టిన వారసురాలు కాబట్టి ఆమె చదువుకుందన్నమాట. రుద్రమాదేవి అనేది ఎడ్యుకేటెడ్. మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ మహిళలు అంటే రుద్రమాదేవి కూడా మహిళనే కదా, మళ్ళీ చదువుకుందా లేదా అంటే చదువుకుందా ఆమె. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా ఏంది అని అంటే ఉమెన్స్ యొక్క అలంకారణలు. ఆ కాలంలో ఈ ఉమెన్స్ అనే డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండేది? అమ్మ రెస్పెక్ట్ లేదన్నా,
వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదన్న. కానీ బ్యూటీ కాన్సియేషన్ మాత్రం ఆ కాలం నుంచి ఎక్కువ. ఇప్పుడైతే ఎట్లా ఉంటుందో అప్పుడు కూడా ఎక్కువని. అవునా కదా? అందుకే కదా అమ్మాయి అమ్మాయి అంటే అందం, అందం అంటే అమ్మాయి అంటారు కదా. అవునా కదా? అమ్మాయిలు బ్యూటిఫుల్గానే ఉండాలి మరి. రైట్, ఇప్పుడు చూడండి నేను చెప్తాను ఏంది అని. అంటే ఆ కాలంలో అమ్మాయిల యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ యొక్క బ్యూటీ కాన్సియస్ కానీ ఎలా ఉండేది ఇప్పుడు చెప్తా చూడండి. ఉమెన్స్ ఆర్, అంతకన్నా ముందు వీళ్ళు ఏమేమి చేస్తారో చూద్దాం. ఉమెన్స్ ఆర్ వీళ్ళు ఏంది అని అంటే అమ్మ ఉమెన్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. కాకతీయుల కాలంలో వాళ్ళు వ్రతాలు కానీ యాగాలు కానీ చేసేవాళ్ళు అనమాట, భర్తల కోసం, భర్తలు చల్లగా ఉండాలని చెప్పి. అట్లాంటి వాళ్ళ బ్యూటీ కాన్సియస్ కానీ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ అలాంటివి చాలా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుందాం, టెన్షన్ తీసుకోవద్దు. రైట్ అమ్మా? ఓకే. ఉమెన్స్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు డ్రెస్సింగ్. నేను చెప్పినా కదా మీ ప్రీవియస్ క్లాస్లో కూడా, ఏమని చెప్పినా అమ్మాయిలు ఇప్పుడు మీరు ఏదైతే చీర కానీ, బొట్టు కానీ, మెట్టెలు కానీ, పెద్ద పెద్ద బిల్లలు కానీ, దిష్టి బిల్లలు కానీ ఏమంటారు అంటారు కదా, ఇది మన బొట్టు బిల్లలు కానీ, హారాలు కానీ ఏవైతే వేసుకుంటారు అన్నీ కాకతీయుల కాలం నుంచి వచ్చినవే. వాళ్ళ ఉమెన్కి డ్రెస్సింగ్, ఉమెన్స్ ఆర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అది మీకే తెలుసు, ఇంకా నాకు తెలియదు. రైట్ అమ్మా. ఇంకా ఏంటంటే వీళ్ళు యజ్ఞ యాగాలు చేస్తారు. డే డూ రిచ్ దే డూ ఏంది అని, దే డూ రత్ యాగాలు ఏం చేస్తారమ్మా, యాగాలు, రథాలు, రథాలు అంటారు కదా, రథాలు ఏమేమి రథాలు చేసేవాళ్ళో చెప్పుకుందాం. ఒకటి లక్ష్మీనారాయణ రథం. ఏంది? లక్ష్మీ నారాయణ. రెండవది ఏంటండి? అరుంధతి. ఏందమ్మా? పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారనమాట లక్ష్మీనారాయణ. ఎందుకంటే మంచి మొగుడు రావాలి, మంచి మొగుడు దొరకాలి, చక్కని సుక్కకి చక్కని వీరుడు దొరకాలి అని రథాలు చేస్తారనమాట లక్ష్మీనారాయణ రథం. నీకేం చేస్తారమ్మా? అరుంధతి. ఏందమ్మా అరుంధతి? అరుంధతి రథం ఇలా అనమాట. ఏమేం చేస్తారమ్మా లక్ష్మీనారాయణ రథం, అరుంధతి రథం ఎందుకు చేస్తారు సార్ అని అంటే పెళ్ళి కావడానికి. ఏందమ్మా పెళ్ళి కాలేదు అనుకో, ఈ రథాలు చేస్తే పెళ్ళి అవుతుందంట. అయ్యో మళ్ళీ నాకు కూడా తెలియదు, మీరు చేసారు గై అప్పట్లో ఆచారాలు, ఇప్పుడు అవసరం లేదులే అమ్మ రథాలు గై అన్నీ. రైట్ అమ్మా. లేడీస్ యొక్క బ్యూటీనెస్ అనేది చాలా ఉంటుంది. లేడీస్ గివ్ ఇంపార్టెంట్, లేడీస్ వదిలి ఉమెన్స్ అందం, ఉమెన్స్ గివ్, ఉమెన్స్ యొక్క డ్రెస్సింగ్. ఇప్పుడు బ్యూటీ కాన్షియస్, డ్రెస్సింగ్ అంటే వేసుకుండే అలంకారం, బ్యూటీ అంటే ఇట్లా ముఖాల క్రీములు కానీ ఏనా అట్లాంటి. ఉమెన్ గివ్ మోర్ ఇంపార్టెంట్ టు బ్యూటీనెస్. అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అవునా కాదా? రైట్. అందుకనే మీరు చూడండి మనకి మార్కెట్లో సుసురకేతకం అనే ఒక క్రీమ్. ఇది ఏంది సుసురకేతకం అనేది? హెయిర్ రిమూవల్ క్రీమ్. హెయిర్ రిమూవల్ క్రీమ్ కూడా దొరికేది అప్పట్లో వాడేవాళ్ళంట. ఎవరు? లేడీస్ వాళ్ళు వాడేవాళ్ళు, జెంట్స్ అందరు వాడేవాళ్ళు అని అంట. అంటే రోమాలు తీసేది హెయిర్ రిమూవల్ క్రీమ్ అనమాట సుసురకేతకం అనేది. ఈ కాకతీయుల కాలంలో మనకు ఉండేదన్నమాట. రైట్ అమ్మా. ఇప్పుడు కాకతీయుల యొక్క ఎకనామిక్. ఓకేనమ్మా? ఏంది డౌటా? ఈ హెయిర్ రిమూవల్ క్రీమ్ ఏడ దొరుకుతుంది అమ్మా? రెండు సంతలు ఉంటాయని చెప్పినా కదా, ఓరుగల్లు సంత, ఓరుగంటి సంత. ఆ సంతలలో, ఓరుగల్లు సంతలలో మనకి సుసురకేతకం అనేది దొరుకుతుంది. రైట్ అమ్మా. నెక్స్ట్ ఏంది సార్ అని అంటే వీళ్ళ యొక్క ఎకనామిక్ అంటే ఆర్థికం. వీళ్ళకి ముఖ్యంగా ఎకనామిక్, వీళ్ళకి ముఖ్యంగా డబ్బులు అనేవి ఏ నుంచి వస్తాయి, మెయిన్గా ఏ నుంచి డబ్బులు వస్తాయి అంటే అమ్మ చెప్తా చూడండి అమ్మ, ఎక్కడ హిస్టరీలో ఏడ చూసుకున్నా మనకి ముఖ్యంగా వాళ్ళకి డబ్బులు ఏడ వస్తాయంటే భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్ వల్ల. ఏందమ్మా మెయిన్ ఇన్కమ్? ఇలాగ ఒక మెయిన్ ఇన్కమ్ ఏంది? మెయిన్ ఇన్కమ్ వాస్ ఏందమ్మా? ల్యాండ్ ట్యాక్స్. భూమి శిస్తు వల్లనే మనకి ఏమొస్తుంది? ల్యాండ్ ట్యాక్స్. ఈ భూమి శిస్తు ల్యాండ్ ట్యాక్స్ వల్లనే వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. దే డిపెండింగ్ అపాన్ ద అగ్రికల్చర్. ఏంది ఎట్లా డిపెండ్ అయి ఉంటారంట వాళ్ళు? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. మెయిన్లీ దే డిపెండ్ మెయిన్లీ
డిపెండ్లీ ఆన్ అగ్రికల్చర్. పంటలు మంచిగా వండితే భూమి మంచిగా వండితే శిస్తులు భాగిస్తారు, అవునా కదా? మెయిన్గా వాళ్ళు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అగ్రికల్చర్ వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉంటుంది. ల్యాండ్ ట్యాక్స్ అనేది ఎంత? ల్యాండ్ ట్యాక్స్ అనేది కాకతీయుల కాలంలో ఎంత? ల్యాండ్ ట్యాక్స్ ఎంతమ్మా? 1/6 వంతు. అరి అంటారమ్మా ల్యాండ్. చెప్తా మీకు అరి ఏంది, అరి గోప ఏంది, ఇవన్నీ చెప్తా. ముఖ్యం అంతకన్నా ముందు భూమి శిస్తు ఎంత? భూమి శిస్తు 1/6 వంతు. ఓకేనా? రైట్. ఇప్పుడు వినండి, ఈ భూమి శిస్తు అనేది రెండు రకాలుగా కలెక్ట్ చేస్తారనమాట. ఇట్ ఈస్ కలెక్టెడ్ 2 టైప్స్. ఏందమ్మా? ఇట్ ఈస్ కలెక్టెడ్ 2 టైప్స్. రెండు విధాలుగా ట్యాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ అంటే ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్. యో ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి ఏంది అంటే ఒకటి క్యాష్, రెండవది ఏంది సార్ అని అంటే క్రాప్స్. ఏందమ్మా? ఒకటి క్యాష్, ఒకటి క్రాప్స్. గుర్తుంచుకోండి, ఒకటి క్యాష్, ఒకటి క్రాప్స్, డబ్బుతోని కట్టేది. ఇంకొకటి ఏంటంటే క్రాప్తోని కట్టేది అన్నమాట. ఓకేనమ్మా? ల్యాండ్ ట్యాక్స్ 1/6 వంతు కదా. ఆ ల్యాండ్ ట్యాక్స్ని ఇట్ ఈస్ కాల్డ్ ఏమంటారమ్మా? ఈ 1/6 వంతుని ఏమంటారమ్మా? అరి అంటారు. ఏమంటారమ్మా? అరి. అరి అంటే ఏంది అని అంటే ఫార్మర్ ఎవరైతే వ్యవసాయం చేసేవాడు కట్టిందనుకో, ఈ అరిని ఏమంటారు అని అంటే ఫార్మర్స్ కానీ ఫార్మర్స్ పే చేస్తే ఈ 1/6 వంతి భూమి శిస్తుని ఏమంటారు అని అంటే అరిగాపు శిస్తు. ఏందమ్మా? అరిగాపు శిస్తు అంటే ఫార్మర్స్ కానీ కడితే దీన్ని ఏమంటారు? అరిగాపు అని అంటారు. గుర్తుంచుకోండి, అరిగాపు అని అంటారు. గుర్తుంచుకోండి, ఒకటి క్యాష్ క్రాప్స్ అని చెప్పినా. తర్వాత ఇప్పుడు కిందికి రండి. 1/6 వంతు ల్యాండ్ ట్యాక్స్ ఉంటుందమ్మా. ఆ ల్యాండ్ ట్యాక్స్ని ఏమంటారు అంటే అరి అంటారు. ఒకవేళ ఫార్మర్స్ కానీ కడితే దాన్ని ఏమంటారు అంటే అరిగాపు శిస్తు అని అంటారు. ఓకేనా? అంతే. ఇదేంది ట్యాక్సెస్? ట్యాక్సెస్ కలెక్టెడ్ 2 టైప్స్. రెండు రకాలుగా ట్యాక్స్ ఉంటాయి. ఒకటి ఏంది క్యాష్, రెండోది క్రాప్స్. ఈ క్యాష్తో కట్టేదాన్ని ఏమంటారు, క్రాప్తో కట్టేదాన్ని ఏమంటారు అంటే క్యాష్ని కలెక్ట్ క్యాష్ ట్యాక్స్ని ఏమంటారు అంటే పుట్టి కుండి ట్యాక్స్ అంటారు. పుట్టి కుండి ట్యాక్స్. రెండోది ఏంది అంటే పుట్టుకుండి ట్యాక్స్. ఏంది అని అంటే పుట్టుకుండి అంటే కుండలో డబ్బులు పెడతారు కాబట్టి పుట్టుకుండి ట్యాక్స్ అంటే డబ్బులు. అది పుట్టి కొలుపులు ఏంది సార్ అని అంటే క్రాప్స్తో కట్టేదాన్ని పుట్టి కొలుపులు అంటారు. ల్యాండ్ ట్యాక్స్ 1/6 వంతుని ఏమంటారు అంటే అరి అని అంటారు. ఒకవేళ దాన్ని ఫార్మర్స్ కడితే దాన్ని ఏమంటారు అని అంటే అరిగాపు ట్యాక్స్ అని అంటారు. అరిగాపు గుర్తుంచుకోండి. ఈ అగ్రికల్చర్ మెయిన్గా అమ్మ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావాల్సింది వాటర్. వీళ్ళు చెరువులు కూడా బాగా తవ్విస్తారు. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు చూసుకుందాం, చూడండి అమ్మా, అగ్రికల్చర్ అనేది ఎలా డెవలప్ చేసారు. అగ్రికల్చర్ డెవలప్డ్, వీళ్ళు అగ్రికల్చర్ ఎలా డెవలప్ చేశారంటే మెయిన్లీ ముఖ్యంగా వాళ్ళు ఏం చేసారు అని అంటే ముఖ్యంగా వాళ్ళు లేక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. మెయిన్లీ కాకతీయాస్ కన్స్ట్రక్టెడ్దా. ఎవరమ్మా? మెయిన్లీ కాకతీయ కన్స్ట్రక్టెడ్దా లేక్స్. చెరువులు త్రవ్విస్తారనమాట. ఏందమ్మా లేక్స్? చెరువులని తవ్విస్తారనమాట. గుర్తుంచుకోండి, ఏమేమి చెరువులు తవ్విచ్చారో మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, చెప్తే చూడండి ఏమేమి ఉన్నాయో. బయ్యారం చెరువు, భద్రకాళి, ధర్మసాగర్, రుద్ర సముద్ర కటాకం. ఐదవది ఏంది సార్ అంటే పాకల చెరువు. ఇలా ఎన్నో చెరువులు కట్టిస్తారు. ఎవరు? మన కాకతీయులు. ఎందుకు అని అంటే చెరువులు కట్టిస్తే నీళ్ళ వల్ల మనకి ఏమొస్తాయి, పంటలు అనేటివి బాగా పండుతాయి కాబట్టి ఏం కట్టిస్తారు, చెరువులు అనేటివి బాగా కట్టిస్తారనమాట. అయితే ఈ కాలంలో చెరువులు అనేటివి ఎలా కట్టిస్తారో కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తా చూడండి అమ్మా.
ఏంది అన్నీ నీళ్ళు పెట్టాలి కదా. ఇవన్నీ చెరువులు, చెరువులు అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈడొక చెరువు కట్టేసి కొద్ది దూరం ఇంకో చెరువు కట్టేసారు, ఈ నీళ్ళు ఇడిగి పోతాయి, మళ్ళీ ఈ నీళ్ళు ఇడిగి పోతాయి, ఈ నీళ్ళు ఇడిగి పోతాయి, ఈ నీళ్ళు ఇడిగి పోతాయి, ఈ నీళ్ళు ఇడిగి పోతాయి. అట్లా నీళ్ళు అన్నిటి రొటేట్ అవుతా ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా పైకి కాదు, ఇది అనుకో, ఇగో ఇది ఇది ఇప్పుడు ఇట్లుంది కదా, ఇది ఇట్లా అనుకో, ఇగో ఈ నీళ్ళు ఇడిగి పోతాయి, ఈ ఊరికి పోతాయి, ఈ ఊరు నుంచి పోయే నీళ్ళు ఈ ఊరికి పోతాయి, ఈ ఊరు నుంచి పోయే ఈ ఊరికి పోతాయి, ఈ ఊరు నుంచి పోయే ఈ ఊరికి పోతాయి, ఇక్కడ నుంచి ఫ్లో అవుతా ఉంటాయి అన్నమాట. ఇలాంటి పద్ధతిలో మనకి ఏం కడతారమ్మా, చెరువులు కడతారు. ఈ పద్ధతిని ఏమంటారు అని అంటే అమ్మ, గొలుసు కట్టు చెరువు. ఏమంటారమ్మా? గొలుసు కట్టు చెరువు. గొలుసు కట్టు చెరువుల చెరువు సిస్టమ్ అంటారు. గొలుసు కట్టు చెరువు పద్ధతిని వాడిన వాళ్ళు ఎవరు? కాకతీయులు. అంటే ఈ చెరువు నుంచి నీళ్ళు ఈ చెరువుకి పోవడం, ఈ చెరువు నుంచి నీళ్ళు ఇక్కడికి పోవడం, ఇక్కడికి పోవడం, మళ్ళీ తిరిగి అదే చెరువులోకి రావడం, దాన్ని ఏమంటారు అని అంటే గొలుసు కట్టు చెరువుల పద్ధతి అంటారు, గొలుసు కట్టు చెరువుల సిస్టమ్ అని అంటారు. సో వీళ్ళు ఇన్ని చెరువులు కట్టించారు, ఇన్ని చేసారు కాబట్టి ఈ కాకతీయ రాజ్యానికి మరి ఇంకొక పేరు కూడా ఏమంటారు అని అంటే చెరువుల రాజ్యం అంటారు. చెరువుల కింగ్డమ్. ఏమంటారమ్మా? చెరువుల కింగ్డమ్ అని కూడా అంటారు. చెరువుల రాజ్యం అని కూడా దేన్ని అంటారు అని అంటే కాకతీయుల యొక్క రాజ్యాన్నే చెరువుల రాజ్యం అని కూడా అంటారు. ఎందుకు సార్ అని అంటే ఇక్కడ చూడండి, గొలుసు కట్టు చెరువు పద్ధతిని కూడా వాడిర్రు. ఇంకా ఏంది అంటే చెరువులు అనేది బాగా కట్టించారు. ఎందుకు అని అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం చెరువులు బాగా కట్టించారు. ఓకేనా? రైట్. ఇంక ఇప్పుడు చూద్దాం, చూడండి. అయితే ఇప్పుడు ఒక ఇప్పుడు ఈడ ఫర్ ఎగ్జాంపుల్, ఇగో ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మ. ఇదేంది? ఇది ఇది ఒక ఎకరం. ఇక్కడ నువ్వు ఏదన్నా పండిస్తున్నావు, ఇదేదో సన్ఫ్లవర్ అనుకో, నువ్వు తోటేసినావు, సన్ఫ్లవర్ తోటేసినావు, ఇదంతా సన్ఫ్లవర్, ఇవన్నీ సన్ఫ్లవర్, ఇంతే ఉంటాయి కదా సన్ఫ్లవర్ అనుకోండి. ఇగో సన్ఫ్లవర్, ఇదంతా ఏందమ్మా? ఇదంతా సన్ఫ్లవర్. అయితే ఇక్కడంతా సన్ఫ్లవర్ తోట, ఇదంతా ఈ సన్ఫ్లవర్ తోట పక్కనే చెరువు ఉంది. ఏముంది? చెరువు ఉంది. ఈ చెరువుల నీళ్ళు మనం వాడుకుంటున్నాం. మన మన మనకు వస్తుంది ఇట్లా ఒక దారం బట్టి ఈ నీళ్ళు ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే చెరువు ప్రాంతం దగ్గర ఉండే వాళ్ళ వ్యవసాయ భూములు ఉంటాయో వాళ్ళ నుంచి 10% ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎందుకు అని అంటే ఈ చెరువు కట్టించారు కదా, వీళ్ళ యొక్క భూమి అనేది, ఇప్పుడు వీళ్ళ యొక్క భూమి అనేది మంచిగా వండుతుంది కదా. ఇప్పుడు ఇది మీ చెరువు, ఇది సారీ ఇది మీ భూమి అనమాట. ఇది మీ చేను అనుకోండి, ఇది మీ భూమి, ఇగో ఇది నా భూమి. ఇగో నాకు కూడా ఒక ఎకరం ఉంది, నేను కూడా సన్ఫ్లవర్ వేసిన, కానీ అవి వాడిపోయిన సన్ఫ్లవర్లు. అవి ఏం సన్ఫ్లవర్ అమ్మ? వాడిపోయిన సన్ఫ్లవర్లు అనుకో. ఇగో చూడండి, కానీ నాకు చెరువు ఉందా? ఇక్కడ చూడండి, చెరువు అనేది నాకు చాలా దూరంగా ఉంది, అంటే నాకు 10% ట్యాక్స్ అనేది పడదు. ఎవరికి పడుతుంది 10% ట్యాక్స్ అనేది? ఎవరైతే ఆ వాటర్ అయితే వాడుకుంటున్నారో, ఆ చెరువుల యొక్క నీళ్ళు దగ్గర ఉండి నీళ్ళు వాడుకుంటున్నారో వాళ్ళకి ఏం పడుతుంది అని అంటే 10% ట్యాక్స్ అనేది పడుతుంది. ఎంత పర్సెంట్ పడుతుంది అమ్మా? నీళ్ళు వాడుకుంటే 10% ట్యాక్స్ అంటారు. దశబంధ మాన్యం ట్యాక్స్ అంటారు. ఏమంటారు దీన్ని? దశబంధ మాన్యం ట్యాక్స్. ఈ 10% ఏమంటారు? దశబంధ మాన్యం ట్యాక్స్ అంటారు. ఎవరైతే ఆ చెరువుల నీళ్ళు వాడుకుంటారో, చెరువుల పక్కకు ఉండే చేనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత పర్సెంట్ కట్టాలంట? 10% కట్టాలంట. దాన్ని ఏమంటారు అంటే దశబంధ మాన్యం ట్యాక్స్ అంటారు. ఏమంటారు? దశబంధ మాన్యం ట్యాక్స్ అని అంటారు. 10% కట్టాలి. ఎందుకు సార్? ఇక్కడ మీరు ఎందుకు కట్టరు, నేను ఎందుకు కట్టాలంటే, అరే భయ్ నేను నీళ్ళు వాడుకుంటలేను చెరువులది, నాకు ఎక్కువ పంటలు పండ, కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నీ చెరువు దగ్గరనే ఉంది కాబట్టి నీ నీళ్ళు మంచిగా వస్తున్నాయి కాబట్టి నీకు అనేటి మస్తు సన్ఫ్లవర్లు పూస్తాయి, నాకేమన్నీ వాడిపోయినాయి పూస్తాయి లేదా కొద్దిగా పూస్తాయి కాబట్టి ఈ దశబంధం
మాన్యమైన ట్యాక్స్ అనేది నాకు వర్తించదు. ఎవరైతే చెరువుల దగ్గర ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ దశబంధ్య మాన్యమనే ట్యాక్స్ అనేది పనిచేస్తుంది అన్నమాట. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఓకేనా? సో ఈ 10% ట్యాక్స్ని ఏం చేస్తారు సార్ అంటే, ద 10% ట్యాక్స్ taken constructed the new legs. అర్థమైందా? ఆ 10% ఏదైతే తీసుకున్నారో కొత్త చెరువులు త్రవ్విచ్చి మళ్ళీ ఆడ చెరువుల దగ్గర వేపించి, అంటే ఇప్పుడు చూడండి, ఈ 10% ట్యాక్స్ తీసుకుంటారు, నీ చెరువు దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ కొత్త చెరువు, ఇప్పుడు మా ఇంటికా నుంచి మళ్ళీ ఇంకో చెరువు తవ్వించింది. నేనేమన్నా గొలుసు కట్టు చెరువు సిస్టమ్ అన్నా కదా, ఇంకా చుట్టూ తిరిగి ఈడ చెరువులు ఎదురబై ఈ భరస్సారి వాళ్ళ పొలానికి అని చెప్పి ఈడ ఒక చెరువు ఉంది, ఇగో ఇట్లా అవుతుంది అనుకోండి, చెరువు ఇలా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నాకేంది, నేను వాడుకున్నా అనుకో, మళ్ళీ నేనేం కడతా, మళ్ళీ నేను 10% పే చేస్తా, ఇప్పుడు నాకు వర్తిస్తుంది, మళ్ళీ ఆ 10% ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ కొత్త చెరువులన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇట్లా ఈ 10% దశబంధ మాన్యం ట్యాక్స్తోనే కొత్త కొత్త చెరువులు అనేటివి నిర్మిస్తారు అనమాట. కాకతీయులు కొత్త చెరువుల నిర్మాణం చేయడానికి ఏ ట్యాక్స్ తీసుకుంటారు అంటే దశబంధ మాన్యం ట్యాక్స్ అనమాట. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఇంకేమని అడుగుతారు, వ్యవసాయ భూములు చెరువులో దగ్గర ఉండే వ్యవసాయ భూములకు వర్తించేసిస్తూ ఏది? దశబంధ మాన్యం ట్యాక్స్. అవునా కదా? చెరువుల దగ్గరలో వ్యవసాయ భూమికి దశబంధ మాన్యం ట్యాక్స్ ఎవరు కట్టాలంటే, దగ్గరలో ఉండే చెరువుల దగ్గర ఉండే వాళ్ళకు కూడా కట్టాలి. చెరువుల దగ్గర ఉంది కాబట్టి మనం ఈ ట్యాక్స్ కట్టాలి, గుర్తుంచుకోండి. రైట్ అమ్మ. నెక్స్ట్ ఇంకా ఏం చెప్దాము అని అంటే అమ్మ, అసలు వీళ్ళ యొక్క ఎకనామిక్ అనేది ఇంత డెవలప్ ఎలా అయింది, అంటే దానికి కారణం ఏంది అని అంటే, సప్త సంతానాలు అంటే ఎన్నమ్మా? ఒక 7. వీళ్ళు ఈ 7 రూల్స్ అనేది పాటించిండు. వీళ్ళ యొక్క ఎకనామిక్ అనేది, వీళ్ళ యొక్క కింగ్డమ్ అనేది ఇంత స్ట్రాంగ్ ఎందుకైందంటే, దే ఫాలో ద 7 రూల్స్. 7 రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యారు. ఏంటి సార్? అదో 1, 2, 3, 4, 5, 6, 7. తన సంతానము అని అంటే ఏంది అంటే, ఓన్లీ దే ఓన్లీ రూల్. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకుంటారు. దాన్ని ఏమంటారమ్మా? తన సంతానము. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళే పరిపాలించుకోవడం. రెండవది ఏంది సార్ అంటే, ఇతరుల సంతానం అని అంటే, వేరే ఫ్యామిలీలను వచ్చి రూల్ చేయడం లేదు. నో అదర్ ఫ్యామిలీ వాస్ రూల్. వేరే ఒక ఫ్యామిలీ వచ్చి రూల్ చేయడం కానీ అలాంటివి లేవన్నమాట. వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకి రాజ్యం అప్పయ్యడం అలాంటివి లేవు. ఇంకేంది, 1 and only. దే ఓన్లీ రూల్. వాళ్ళే రూల్ చేసుకుంటారు, వేరే వాళ్ళని రానియ్యరు. మూడవది ఏంది సార్ అని అంటే, హౌసెస్ అంటే ఇల్లు. మూడవది ఏంది సార్ అంటే, ఇల్లు అంటే కన్స్ట్రక్షన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళ యొక్క ఫోర్ట్స్ కానీ. ఫోర్ట్స్ అంటే ఏంది? ఓరుగళ్ళు ఫోర్ట్స్ అంటే వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎవరైనా శత్రువులు అటాక్ చేసినా కూడా ఆ గోడలు అనేది బద్దలు కాకుండా, ఆ కాంపౌండ్ వాల్స్ కానీ, ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినా కూడా ఆ ఫోర్ట్స్ దగ్గరికి రాకపోవడం, అంటే ఎవరైనా అటాక్ చేసినా కూడా ఆ గోడలు కానీ ఆ కోటలు కానీ, వాళ్ళని రాజులని ఎవరన్నా అటాక్ చేసిరనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాజ్యం వచ్చి దండెత్తి వచ్చినా కూడా ఆ కోట, పెద్ద పెద్ద కోట గేట్ల కాడికి కూడా రారనమాట. వాళ్ళు అంత పెద్ద ఫోర్టు కట్టిర్రు, దాన్ని ఎప్పుడు ధ్వంసం చేయాలి వాళ్ళు. అవునా కాదా? రైట్. నెక్స్ట్ ఏంది అని అంటే, రచనలు. ఏందమ్మా రచన అంటే? లిటరసీ. రైటింగ్, మస్తు గ్రంథాలు లిటరసీ రాసిర్రు కదా, దానివల్ల కూడా. ఐదవది ఏంది అని అంటే, వనము అని అంటే ఫారెస్ట్.
అంటే చాలా ఫారెస్ట్ని చాలా ఫారెస్ట్ని ఫారెస్ట్ని చాలా పెంచడం అనమాట. ది డెవలప్ ద ఫారెస్ట్, ఫారెస్టర్స్ని చాలా పెంచడం అనమాట. ఓకేనమ్మా, వన సంపద అంటారు, వన సంపదని బాగా ఉంటుండే. నెక్స్ట్ ఏంది అని అంటే టెంపుల్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సప్త సంతానంలో టెంపుల్స్ అనమాట. సో మెనీ టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్, ఇలా కాలంలో సో మెనీ టెంపుల్స్ టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్. ఇంకొకటి ఏడవది ఏంది అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెవెంత్ వన్ ఏంది అంటే లేక్స్, చెరువులు. చెరువుల కట్టేయడం వల్ల అగ్రికల్చర్ భూమి అనేది చాలా మంచిగా ఉంటుంది. అగ్రికల్చర్ భూమి అనేది బాగా పండుతుంది, బాగా వ్యవసాయం చేసుకొని వాళ్ళకి తిననీకి ఫుడ్ దొరుకుతుంది, ట్యాక్సులు దొరుకుతాయి, డబ్బులు దొరుకుతాయి. సో అందుకనే టెంపుల్స్ని కానీ లేక్స్ని కానీ వన సంపదను కానీ రచన లిటరసీ కానీ హౌసెస్ కానీ ఇతర సంతానాలను రానియకుండా తన సంతానం వాళ్ళే పరిపాలిస్తా. సో ఈ సెవెన్ రూల్స్ వీళ్ళు చాలా ఫాలో అయ్యారు కాబట్టి ఈ కాకతీయ రాజ్యం యొక్క ఎకనామిక్ కానీ కాకతీయ రాజ్యం అనేది ఇంత స్ట్రాంగ్ అవడానికి కారణం ఏంది అంటే ఈ ఏడు అనమాట. ఈ సెవెన్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వీళ్ళు ఒక కాలంలో ఇంకా ట్యాక్స్ అనేది ఎవరెవరి మీద వేస్తుండే, ఓకేనమ్మా, ట్యాక్సెస్ ఎవరెవరి మీద వేస్తుండే, ట్యాక్సెస్ ఎవరెవరి మీద వేస్తుండే. ఒకటి ఏంది సార్ అని అంటే అమ్మబడి ఐటమ్స్ మీద. ఐటమ్స్ అంటే ఏంది, వస్తువుల మీద. రెండవది ఐటమ్స్ మీద అన్నమాట, ఐటమ్స్ మీద వేస్తుండే. రెండవది ఏంది సార్ అని అంటే పెరిక ఎడ్ల, పెరిక ఎడ్ల అంటే ఎడ్ల బండి మీద, ఎడ్ల బండి మీద వేసేదాన్ని ఎరిక పెరిక ఎడ్ల అంటే ఎడ్ల బండ్లు ఉంటాయి కదా ఆ ఎడ్ల బండి మీద వేసేదాన్ని ఏమంటారు అని అంటే పెరిక ఎడ్ల. మూడవది ఏంది అని అంటే మడిగ సుంకం, మడిగ సుంకం. మడిగ సుంకం అన్న మడిగ ట్యాక్స్ అన్న ఒకటే. అంటే ఏంది అని అంటే షాప్స్ పైన వేయడం, మడిగలు ఉంటాయి కదా షాప్స్, ఆ షాప్స్ పైన అన్నమాట. కిలారం నాలుగోది ఏంటంటే అమ్మా కిలారం ట్యాక్స్. కిలారం ట్యాక్స్ ఏంటంటే గొర్రెల మీద వేయడం, గొర్రెల మీద. గొర్రెలంటే ఏంది, షీప్స్ ట్యాక్స్, గొర్రెల మీద వేయడం. ఐదవది ఏంది అని అంటే అమ్మా చూడండి చాలా ట్యాక్స్ ఉంది, ఇలా చెప్పుకుండా పోతే మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్యాక్స్. అన్ని ట్యాక్స్లు చెప్పుకుందాం, మీరు ఏ ఎగ్జామ్ రాసినా మీ నాకు వస్తుంది. అల్లం సుంకం ఏందమ్మా, అల్లం సుంకం, అల్లం ట్యాక్స్ అంటారు. అల్లం ట్యాక్స్ ఏంది సార్ అంటే అల్లం మీద వేస్తారంటే కాదమ్మా, వెజిటేబుల్స్ మీద వేస్తారు. ఏందమ్మా వెజిటేబుల్స్. పెడిగల ట్యాక్స్ ఏందమ్మా, ఆరోది పెడిగల ట్యాక్స్. ఈ పెడిగల ట్యాక్స్ అంటే ఏంది అని అంటే ఆర్మీ యొక్క ఖర్చులని, ఆర్మీ యొక్క ఖర్చులకి ఇచ్చేదాన్ని ఏమంటారు పెడిగల ట్యాక్స్. ఆర్మీ వాళ్ళకి ఇస్తారు కదా, ఆర్మీ వాళ్ళకి ఇచ్చే ఆర్మీ యొక్క బడ్జెట్ని నిర్ణయించేది ఏంది అంటే ఈ పెడిగల ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంది ఇల్లరి పన్ను. నెక్స్ట్ది ఏందమ్మా సెవెన్ టు వన్ ఇల్లరి ట్యాక్స్. ఇల్లరి ట్యాక్స్ అంటే దీంట్లోనే ఉంది చూడండి, ఏందమ్మా హౌస్ ట్యాక్స్. ఏందది హౌస్ ట్యాక్స్ గుర్తుంచుకోండి. దర్శనం ట్యాక్స్, దర్శన ట్యాక్స్ లేదా దర్శనం ట్యాక్స్, దర్శనం, దర్శనం ట్యాక్స్. దర్శనం ట్యాక్స్ అంటే ఏంది సార్ అంటే కింగ్స్ దర్శనం కోసం, కింగ్ను కలవాలంటే కింగ్స్, టు మీట్ కింగ్స్ అన్నమాట, టు మీట్ కింగ్స్, కింగ్స్ని కలవాలంటే. అప్పనం ట్యాక్స్ తొమ్మిది వంది ఏంది అప్పనం, అప్పనం ఏంటంటే టు మీట్ ఎవరిని కలవాలంటే టు మీట్ ద గవర్నమెంట్ సర్వెంట్స్, గవర్నమెంట్స్ యొక్క సర్వెంట్స్ని కలవాలి అని అంటే అప్పనంగా చెల్లాయించాలి, అప్పనంగా చేయాలన్న అప్పనం ట్యాక్స్ అన్నమాట. టెన్త్ వన్ ఏంది సార్ అంటే పుల్లరి ట్యాక్స్, పుల్లరి ట్యాక్స్. పుల్లరి ట్యాక్స్ ఏంటంటే షుగర్ కేన్ మీద వేసేదాన్ని, షుగర్ కేన్ పండిస్తే వేయాలి అన్నమాట. ఫోర్టీన్త్ వన్ ఏంది సార్ అని అంటే అమ్మా ఘనచార్య ట్యాక్స్ కూడా ఉంటుంది. ఏందమ్మా ఘనచార్య ఒక్క నిమిషం, ఘనచార్య ట్యాక్స్.
అంటే వేశ్యల పైన, ప్రాసిక్యూట్స్ పైన అండ్ బిచ్చగాళ్ళ పైన అడుక్కొని ఉంటారు కదమ్మ వాళ్ళపైన, ప్రాసిక్యూట్స్ ప్రాసిక్యూట్స్ అంటే వేశ్యల పైన. సార్ వేశ్యల పైన ఏంది సార్ అంటే నేను చెప్తా దాని గురించి. రైట్, నెక్స్ట్ ఇంకెవరి పైన అంటే అమ్మ బిచ్చగాళ్ళ పైన. బిచ్చగాళ్ళు అంటే ఎవరు? బెగ్గర్స్. బెగ్గర్స్ పైన కూడా అంటే ఎస్, నువ్వు అడుక్కుంటున్నావా ట్యాక్స్ కట్టాలి, నువ్వు వేశ్యనా, నువ్వు ఒక ప్రాసిక్యూటా, మనం ట్యాక్స్ కట్టాలి. దాన్ని ఏమంటారు? ఘనచార్య ట్యాక్స్ అన్నమాట. ఓకేనమ్మా. రైట్, ఏంది సార్ ప్రాసిక్యూట్ అంటే? అమ్మ వేశ్యలకు కూడా అమ్మ ఆ కాలంలో ఏంటంటే నువ్వు ఒక వేశ్య, మనం ఐ మీన్ ఒక వేశ్య అయినా సరే ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రాసిక్యూట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కాబట్టి మీరు వర్క్ చెయ్యండి, కానీ మాకు ట్యాక్స్ కట్టండి. వేశ్యలపైన వేసే ట్యాక్స్ ఏంది అని అంటే ఘనచార్య ట్యాక్స్ అన్నమాట. మీకు ఇంకో విషయం చెప్తే చూడండి అమ్మ, ఆ కాలంలో ప్రధానమైన వేశ్య ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో. ఇప్పుడు కాదు నేను అనేది, ఆ కాలంలో కాకతీయుల కాలంలో మచ్చలదేవి. ఎవరమ్మా? మచ్చలదేవి. ఈ మచ్చలదేవి ఎవరు అని అంటే మేము ఒక వేశ్య అనమాట. ఈ మచ్చలదేవి వెరీ ఫేమస్ అనమాట ఇప్పట్లో. ఇప్పటి అంటున్నా మచ్చలదేవి అనే అమ్మ వెరీ ఫేమస్ అనమాట. ఎలా ఎంత అంటే ఇంకా అంత ఫేమస్ అనమాట ఈ వేశ్య. అయితే ఈ మచ్చలదేవిని ఎవరు లవ్ చేస్తారో తెలుసా మీకు? నేను చెప్తా చూడండి అమ్మ, ఈమె రెండవ ప్రతాపరుద్ర ఉన్నది కదా, ప్రతాపరుద్ర. ఈ రెండవ ప్రతాపరుద్రలు ఎవరే? ఈ మచ్చలదేవి. ఓకేనా? రైట్, బిచ్చగాళ్ళ పైన కూడా మనం ఏమేసిర్రు? ట్యాక్స్లు అనేటివి వేసిర్రు. ఇది అనమాట. ఇంకొకటి చెప్తే కూడా అమ్మ, చిత్రకళ కేంద్రం కూడా ప్రతాపరుద్రుడు ఏం కట్టిస్తారమ్మా? చిత్రకళ కేంద్రం కట్టిస్తాడు. ఏందమ్మా చిత్రకళ కేంద్రం? ఎక్కడ? ఓరుగల్లు. ఓరుగల్లు ఏం కట్టిస్తారు? చిత్రకళ కేంద్రం కూడా కట్టిస్తారు. ఓకేనా? రైట్ అమ్మ, బెగ్గర్స్ పైన వేశ్యాల పైన ఇవి పన్నులు అనమాట. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్యాక్స్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా. ఢిల్లీ సుల్తానేట్ టైం పీరియడ్లో కూడా ఒక ఫేమస్ వేశ్య ఉంటుంది, ప్రాసిక్యూట్ ఉంటుంది. ఎవరు అని అంటే అమ్మ మీరు చెప్తే చూడండి, విశాలాక్ష్మి. విశాలాక్ష్మి ఎవరి టైం పీరియడ్లో? ఢిల్లీ సుల్తాన్ టైం పీరియడ్లో, గుర్తుంచుకోండి. ఓకేనమ్మా, ఢిల్లీ సుల్తాన్ టైం పీరియడ్లో మనకి ఫేమస్ వేశ్య ప్రాసిక్యూట్ ఎవరు అంటే విశాలాక్ష్మి అనమాట. ఓకేనా? ఇది కాకతీయుల యొక్క ట్యాక్సెస్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, రూలింగ్ కానీ, సొసైటీ కానీ, కింగ్డమ్ కానీ అన్నిటి అనమాట. సో మనకి ఈరోజు కాకతీయులు అనే ఒక లెసన్ అనేది పూర్తిగా అయిపోయింది. సో నెక్స్ట్ తర్వాతి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఒక న్యూ టాపిక్తో కలుద్దాం. అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ యువర్ భరత్ సార్. ఓకేనా? రైట్.